రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బండి కాగితాలు లేవని ఆటో డ్రైవర్లను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో ప్రతి ఆటో డ్రైవర్కు ప్రతి సంవత్సరం 5000 రూపాయల నగదును ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ వాహన మిత్ర కింద సంవత్సరానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2వ విడత ఇవ్వడం జరిగింది కాబట్టి మేము రిలే చేస్తున్నాం. మాకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మాకు సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు ఇవ్వాలని మా డిమాండ్. అదేవిధంగా నిరుపేదలు అంటే ఆటో రిక్షా నడుపుకునేవాడే కాబట్టి మాక్సిమం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మా డిమాండ్. అదేవిధంగా మాకు కరోనా టైంలో ఏ నాయకుడు కానీ మీ ఇక్కడ మాకు ఆదుకోలేదు. ఆయా నియోజకవర్గంలో అక్కడ పక్క నియోజకవర్గంలో హరీష్ రావు గారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 5,000, 6,000, 7,000 రూపాయలు సాయం చేసిండు. అక్కడ 5,000 మందికి ఆర్థిక సాయం చేసింది హరీష్ రావు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మేము వారికి వినతిపత్రం ఇచ్చినా 1 రూపాయి ఇస్తాం ఇవ్వడం ఇవ్వలేదు. ఇక్కడ మాకు ఏ నాయకుడు వస్తాం ఆటో డ్రైవర్లను ఆదుకున్న పాపన పోలేదు. అదేవిధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాకు డీటీసీ గారు కొండలరావు గారు ఒకటి లెటర్ ద్వారా మేము చూడడం జరిగింది. ఇవ్వాలని ప్రతి ఆటోకు కాగితాలు లేకుంటే బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మాకు ఇట్లా బండ్లు ఆర్టీఓ గారు కానీ ఎవరు కానీ పట్టుకున్నట్లయితే మేము ఆత్మహత్య చేసుకునే సిద్ధంగా ఉన్నాం. మాకు ప్రభుత్వం ఆటో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చినట్టయితే మేము కాగితాలు బాధ్యతగా కట్టుకుంటామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేములవాడ పట్టణానికి వస్తే ఇక్కడికి వస్తే చిన్నగా రోడ్లు ఇరుకులు ఇరుకురుగా ఉన్నాయి కాబట్టి చిరు వ్యాపారులు తరికలే మా బతుకులు. మీ ఆటో నడుపుకుంటే మాకు 1000 వచ్చేయలేదు, 1,00,000 వచ్చేయలేదు. తిన్నామంటే తిండికి సోం లేదు, పిల్లలను చదివించుకుందాం అంటే డబ్బులు సోం లేవు. మా పరిస్థితి అది ఘోరంగా ఉన్నాయి కాబట్టి మేము పోలీసు వారికి సో ఎగ్జామ్స్ పెడుతున్నాం, వారికి దండం పెట్టి చెప్తున్నాం. మాకు పోటలు కొట్టద్దు. ఇదిగానే వాళ్ళని అరాచకంగా రోడ్డు నడి రోడ్డు మీద పెట్టినట్టయితే వాళ్ళని శిక్షించాలని మాకు తప్పలేదు. కాకపోతే మమ్మల్ని సోం చూస్తున్నట్టు చూడాలని పోలీసు వారికి సోం దండం పెట్టి చెప్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.